వెల్కమ్ టు ఫిలిం బయోగ్రఫీస్ జీ వరలక్ష్మి గారి పూర్తి పేరు గరికపాటి వరలక్ష్మి అలనాటి అందాల నటి రంగస్థల నటిగా గాయనిగా నిర్మాతగా దర్శకురాలిగా ఆమె తెలుగు సినీ రంగంలో మంచి పేరు సంపాదించుకున్నారు వీడియోలోకి ముందు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వరలక్ష్మి గారు సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరున ఒంగోలులో జన్మించారు ఆమె చిన్నతనం నుంచే మంచి గాయని పదకొండేళ్ల వయసులోనే ఇల్లు వదిలి విజయవాడ చేరుకుని తుంగల చలపతి దాసరి కోటిరత్నం మొదలైన రంగస్థల నటుల నాటక బృందంలో నటించారు వరలక్ష్మి గారు సక్కుబాయి రంగూన్ రౌడీ వంటి నాటకాలతో మంచి పేరు సంపాదించుకున్నారు రంగస్థలంపై తెచ్చుకున్న పేరు వరలక్ష్మి గారిని ప్రకాష్ రావు హెచ్ఎం రెడ్డి వంటి తెలుగు సినిమా ఆద్యుల దృష్టికి తెచ్చింది హెచ్ఎం రెడ్డి గారు పంతొమ్మిది వందల నలభైలో తీసిన వ్యంగ్య హాస్య చిత్రం బారిస్టర్ పార్వతీశం సినిమాతో వరలక్ష్మి గారిని సినీ రంగానికి పరిచయం చేశారు బాల నటిగా బారిస్టర్ పార్వతీశం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి దాదాపు నాలుగు దశాబ్దాలు చిత్రసీమలో రాణించిన గొప్ప నటీమణి వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మూగజీవులు అనే సినిమాకి దర్శకత్వం వహించారు వరలక్ష్మి గారు తెలుగు సినిమా నటుడు దర్శకుడైన కేఎస్ రావు గారిని వివాహం చేసుకున్నారు వరలక్ష్మి గారు కేఎస్ ప్రకాష్ రావు గారికి రెండవ భార్య వీరి కుమారుడు కేఎస్ సూర్యప్రకాష్ గారు కూడా తెలుగు సినీ రంగంలో ఛాయాగ్రహకుడిగా పనిచేశారు వీరి కుమార్తె కనకదుర్గ వరలక్ష్మి గారి మనవరాలు మానస తెలుగు సినీ రంగంలో నటీమణిగా ప్రవేశించారు వరలక్ష్మి గారు రెండు వేల ఆరు నవంబర్ ఇరవై ఆరున మద్రాసులో ఎనభై ఏళ్ల వయసులో మరణించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో